వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. నువ్వు తెలంగాణ సెంటిమెంట్ మళ్ళొక్కసారి తీసుకొచ్చి ఏదో చేయాలనుకుంటున్నావు. నువ్వు నెంబర్ వన్ తెలంగాణ దృహ, తెలంగాణ బిల్లు మీద బిల్లు సమయంలో సంతకం పెట్టని మూర్ఖుడు నువ్వు, పార్లమెంట్ ఓటు మూర్ఖు నువ్వు, దుమ్మదీసేసిన మూర్ఖుడు నువ్వు. నీటి జలాల విషయంలో కేటాయింపులో తెలంగాణకు అన్యాయం చేసిన మూర్ఖుడు నువ్వు. పక్క రాష్ట్రం ప్రాజెక్టు కాదుంటే ఇంట్లో తెలిసి ఆ రాష్ట్ర ముఖ్యత కుమ్మకే ఇంట్లో ఉన్న మూర్ఖుడు నువ్వు. మేము స్పందించేదాకా నువ్వు స్పందించలేదు, స్పందించే వారు కూడా ఆయన కట్టడోడు కట్టిన తెలంగాణకు అన్యాయం చేసిండు. నల్గొండ రాయల్స్ నల్గొండ పాలమూరు కమ్మల కొంత ప్రాంతాన్ని రంగారెడ్డి ఎడారి చేసిన మూర్ఖుడు నువ్వు. నదులు అందరూ అనుసంధాన విషయంలో తెలంగాణ ప్రజాని కానీ తప్పుదారి పడిస్తున్న మూర్ఖుని నువ్వు. కానీ ఇప్పటికైనా భాష మాట్లాడేటప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఉండా రండా కుక్కలు అతను అవే న్యూస్ ఆశించుకుంటున్నాయి. అవి కూడా భరిస్తారు, అవి కూడా న్యూస్ ఆశించుకుంటాయి. కుక్కలు నక్కలు రండలు ఉండలు ఆశించుకుంటున్న చూసి ఈ భాష మాట్లాడతారా రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ షో కనుకుంటున్నాను బాగా ఫ్యాషన్ అనుకుంటున్నాను, ఈ భాష బాగా ఫ్యాషన్ అనుకుంటున్నాను. రాజ్యాంగాన్ని మళ్ళీ గుర్తిస్తుందన్న, రాజ్యాంగాన్ని తిరిగి రాయాలంటే పోయిన లోపల ఎంత కసి ఉంది బిడ్డ. డేంజర్ బాగా డేంజర్, ఇంత డేంజర్ ఇవ్వలేడుగా. నిన్ను చూస్తూ వదిలేస్తే అబ్బో చిన్నగా పోతున్నాయి వాళ్ళు బిడ్డ. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ సమాజం రాష్ట్ర ముఖ్యమంత్రి అలా రాజ్యాంగం విషయంలో ఏ విధంగా బాబా సాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా ఎవరు వివరించడో, ఇన్ని రోజులు ఏ విధంగా నా దళితుల వారు సమాజానికి కూడా రైతు బంధువులు కానీ ఆత్మాభిమానం కోసం కొట్లాడతారు దళితులు, ఇవాళ ఆత్మ గౌరవం కోసం కొట్లాడతారు, ఇవాళ తలెత్తుకొని తింటారు. ఎస్ నాకు ఆత్మాభిమానం ముఖ్యం, గౌరవం ముఖ్యం, బాబా సాహెబ్ అంబేద్కర్ అని నేర్పింది అదే. దానికోసం సిద్ధమవుతారు దళితులు అందరూ కూడా. అంబేద్కర్ గారిని అవమానపరుస్తావా నువ్వు? దళితుల రాష్ట్రపతి గారి ప్రసంగాన్ని బహిష్కరిస్తావా నువ్వు? అంబేద్కర్ గారు విగ్రహం పెడతాను పెట్టావా నువ్వు? అంబేద్కర్ గారు వర్ధంతి జయంతికి రావా నువ్వు? దళితులు ముఖ్యమంత్రి చేస్తాను చేయవా నువ్వు? అంటే దళితులు అడుగుతు లేదా? ఉన్న ఉప ముఖ్యమంత్రిని తొలగిస్తావా నువ్వు? దళితులు 3 ఎకరాలు ఇస్తాను చెప్పి మోసం చేస్తావా నువ్వు? దళిత మంది ఇస్తాను మోసం చేస్తావా నువ్వు? దళిత సమాజం చైతన్యం కావాల్సిన అవసరం. ఇప్పుడు కూడా మీరు మనం కాముంటే ఇలా బయటకు వచ్చింది, ఇలా మొత్తం బయటకు వచ్చింది అర్థం చేసుకోండి ఒక్కసారి. వీళ్ళు లోపల ఏమనుకుంటారో అది బీజేపీ అని ఎట్టే ప్రయత్నం చేస్తారు. బీజేపీ రాజ్యాంగాన్ని మొత్తం మార్చేస్తుంది, రాజ్యాంగం కొత్త రాస్తుంది అని చెప్పి వీళ్ళు ప్రచారం చేసింది. మురుకుడు ప్రచారం చేసింది వాళ్ళ ఇంతకుముందు గతంలో, ఇప్పుడు అర్థం చేసుకోండి. వాళ్ళ వాళ్ళు లోపల అనుకున్న విషయాలను కూడా బీజేపీ నెట్టి నరేంద్ర మోడీ గారిని అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పటికైనా 3 భాషల్లో మాట్లాడండు. జాతీయ రాజకీయాలు పోతుండు అంకుల్, జాతీయ రాజకీయాలు పోతున్నాడ, అందుకే 3 భాషలు మాట్లాడండి. 3 భాషలు నవ్వుకుంటున్నాను అందరు చూసి. అరే ఈయన భాష ఏంది ఇంత బూతు మాట్లాడతారా? మెదడు లేదు అంటున్నాడు, అక్కర్లేదు అంటున్నాడు, సిగ్గు లేదు అంటున్నాడు. బీజేపీని బంగాళా ఖాతం కల్పిస్తాడు బిడ్డ. నేను ఎక్కడ ఇంకా వేరే ఖాతా ఉంటుంది కూడా కల్పిస్తాను. నేను నువ్వు కలిసి వాళ్ళని కల్పించాను అలా. నేను డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పి భయపడే ప్రసక్తి లేదు. లాంటి పరిశ్రమలు అరే చావడానికి సిద్ధమైన కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకో. త్యాగాలు చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ, నమ్మిన సిద్ధాంతం కోసం చచ్చిపోతాం మేము. నీలాంటి మూర్ఖులు ఎదురు వస్తే చవడానికి కూడా సిద్ధం, ఎదుర్కోవడానికి సిద్ధం. ఏమైంది నల్గొండల కొనుగోలు కేంద్రాల వద్ద దాడి చేస్తాం, పారిపోయినామా మేము? నువ్వు దాడి చేస్తే కాళ్ళు చేతులు రోడిస్తావు,
భయపడ్డామా మేము? చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి, నా మీద ఆర్టీసీ కార్మికుల కోసం కొట్లాడిన నేను, మా పార్టీ కొట్లాడింది ఆర్టీసీ కార్మికుల కోసం. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే అంతిమ యాత్రలో పాల్గొంటే పోలీసు ద్వారా దాడి ఏం చెప్పే తెలుసు? భయపడ్డామా రాష్ట్ర ముఖ్యమంత్రి? ఆర్టీసీ కార్మిక పరిస్థితి ఏంది వాళ్ళ? వాళ్ళ కోసం కొట్లాడవు, లాఠీచార్జ్ చేసావు, దాడులు చేసావు, శివాన్ని ఎత్తుకపోయావు, భయపడ్డామా రాష్ట్ర ముఖ్యమంత్రి? నిరుద్యోగ సమస్య కోసం నిరుద్యోగ సమస్యను పరిష్కరించని చెప్పి ఆందోళన దాడులు చేసినాం, భయపడ్డామా రాష్ట్ర ముఖ్యమంత్రి? టిఆర్సి కోసం ఆందోళన చేసాం, దాడులు చేసిన భయపడ్డామా రాష్ట్ర ముఖ్యమంత్రి? రుణమాఫీ చేయాలని ఒకే దఫా రుణమాఫీ అని చెప్పి ఆందోళన చేస్తాం, దాడులు చేసినాం, భయపడ్డామా రాష్ట్ర ముఖ్యమంత్రి? కోడు భూముల కోసం ఆందోళన చేస్తే మా మీద దాడి చేసాం రాష్ట్ర ముఖ్యమంత్రి, జరిగిన భయపడ్డామా రాష్ట్ర ముఖ్యమంత్రి? చెప్పాలి రాష్ట్ర, భయపడం సవరానికి మేము సిద్ధమేస్తాం, త్యాగానికి సిద్ధమేస్తాం. ఎస్, ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడాలి, ఇది చివరి పోరాటం కావాలి, మళ్ళీ పోరాటం వద్దు మనకు. ఈ మూర్ఖుని పాలనలో ప్రజాస్వామ్యం కుడిపోయింది, పేద ప్రజలు నివసించి జీవించలేని పరిస్థితి, ప్రశ్నించలేని పరిస్థితి. అందుకే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మాకు త్యాగాలు కొత్త కాదు, త్యాగాలకు సిద్ధపడిచి నమ్మిన సిద్ధాంతం కోసం త్యాగాలకు కూడా వెనుకడుగలు లేని కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ. మా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో, మా అమిత్ షా గారి నాయకత్వంలో, మా జేపీ నడ్డా గారి ఆధ్వర్యంలో ఇలా ముందుకు దేశవ్యాప్తంగా ముందుకుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గొల్లకొండ కిల మీద కాసేపు ఎగరేస్తాం, చుక్కలు చూపడం పెట్టారు, పురుషుల ద్వారా దాడి చేసే ప్రయత్నం చేయడం, మరొక్కసారి తెలంగాణ సెంటిమెంట్ రగిలించాలని కుట్ర చేయడం, నేను ఫోన్ నెంబర్ రాసి పెట్టుకో, చేరుకోవడం ఖాయం. అందుకే వినిపిస్తా కదా మన తేజస్వి వచ్చినాడ వస్తే చేసాడే, నువ్వు వాళ్ళకి ఏం అన్న నాకు ఏం చెప్పలేదు, జైలు ఎత్తుకో రివర్ చెప్పాను అన్నట, స్పెషల్ ఫ్లైట్ పంపించి తెప్పించుకున్నాడు లాస్ట్ చెప్పినాడు ఆయన వద్దు సార్, నాకు మన ఆయన అంతా మన ఆయనతో మాట్లాడుకోవచ్చు, జైలు ఎక్కుండాలి, ఏం కథ ఎక్కుండాలి, ఏమేం చేయాలని చెప్పి మన ఆయనే తెలుసుకోవాలని చెప్పి చెప్పాడు బాబు వాపస్ వెళ్ళి ఇక్కడ చాటికి పోయినాడు. కాంగ్రెస్ సపోర్ట్ చేసి నీ ఏడుపు నీవేదనట, యూపీలో అభ్యర్థి దాట, దేశంలో ఇచ్చర్థి దాట, ఏదో కోట్లో ఏదో శాసనం కదా, ఎట్లా రాజకీయాలు కదా, కోట్ల రాజకీయాలు ఎట్లా వేసినారా? నా ఊట అనిపిస్తుంది భాష విషయాల చీతు అనుకుంటున్నారు. డిప్రెషన్ 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 ఒళ్ళు బాగా జోష్ బాగా చేది అల్పం, డిప్రెషన్ లో గట్టిగా గట్టిగా ఆయన చెప్పండి చేస్తాం బిడ్డ, నీ అవినీతి సామ్రాజ్యాన్ని ఇంకొచ్చి వేలతో తీసుకుపోయి బంగాళాఖాతం మీద దాంగడికి పెద్ద దాంగ తీసుకుపోయి, నువ్వు నీ కుటుంబ రాజ్యమే నాకేనా, ఇంత నాటకాలేది చెప్తాను బిడ్డ చెప్తాం. అవినీతి గురించి మాట్లాడుతాం, దేశంలో ఒక్క ఆరోపణ లేదు, కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా కేంద్రంలోనే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీద ఒక్క ఆరోపణ వచ్చిందా, అవినీతి ఆరోపణ వచ్చిందా చెప్పు. నువ్వు మంత్రి ఉన్నప్పుడు ఏం చేస్తావు స్కామ్లు? మోడీ గారి మీద నేను మంత్రి సిబిఐ ఇంకో జరిగిందా, రాక కాక కాక కేంద్ర మంత్రి అవుతుంది, ప్రధానమంత్రి అవుతున్నాడు, ఇంత అయితే అంటున్నాడు. ఏం చేస్తావు? ఈఎస్ఐ పిఎఫ్ స్కామ్ చేసావా లేదా? ఎలుగుబండి సూర్యాన్ని పట్టేసరికి కథ చెప్తాడు బిడ్డ, ఉన్నాడా నేను ఎలుగుబండి సూర్యానికా అమ్మగారు చెప్పు, చరిత్ర చెప్పు, విన్నవి చేసుకుని చెప్పు, నేను స్కామ్ చేయాలని చెప్పు, నేను సిబిఐ ఎంక్వైరీ జరగలేని చెప్పు చెప్పు, రాష్ట్రంలో ఏ అవినీతి పాల్పాలని చెప్పు, అంచనాలు వెంచలే చెప్పు. బడ్జెట్ లో వాస్తవాలను గ్రహించను చెప్పాల్సిందే, ఇబ్బంది ఉన్నప్పుడు దాన్ని పొలేట్ గా దీనివల్ల ఇబ్బంది ఉంది, ఇది అన్యాయం జరుగుతుంది అని చెప్పి సూచనలు సలహాలు ఇవ్వాల్సిందే. సూచనలు సలహాలు ఇవ్వడానికి మోడీ గారు సిద్ధంగా ఉంటారు, నిర్మలా సీతారామన్ సిద్ధంగా ఉంటారు, పక్క సిద్ధంగా ఉంటారు. నువ్వు ఉంటావు కదా, నువ్వు మనకి అభయపడిస్తున్నావు,
ఇన్ని సార్లు కలిసి ఇప్పుడు లేఖలు లేఖలు రాయబడుతుంది, ఇప్పుడు లేఖలు లేఖలు ఆ చేయ రాస్తాడు. వాళ్ళ కొత్త ఏంటంటే తెలంగాణ కేంద్రం అన్యాయం చేస్తుంది అన్యాయం చేస్తుంది అని ఇన్నోళ్ళు మోడీ గారు కలిసినప్పుడు ఎప్పుడన్నా ఇట్లా ఇట్లా పెడుతుంది కదా, 8 గంటలు పెడుతుంది కదా, గంటల నుండి చర్చిస్తుంది కదా. మరి ఇన్నోళ్ళు తెలంగాణ గారికి అన్యాయం గుర్తురాలే నీకు? మోడీ గారు చాలా మంచోళ్ళు, తెలంగాణ న్యాయం చేస్తాం చాలా సార్లు అంటే కదా, మరి గుర్తురాలే నీకు? భారత రాజ్యాంగాన్ని తన కుటుంబ రాజ్యాంగంగా మార్చడానికి ప్రయత్నిస్తారు. అది నీ నీ తరంగా నీ తాత తరంగా రాసి పెట్టుకో. మరి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి హద్దు మీద మాట్లాడు, సూచన సలహాలు ఇవ్వు. ఎప్పుడప్పుడు మరి అపాయింట్మెంట్ ఇస్తున్నాడు కదా, పోయి కలుస్తున్నావు కదా, నువ్వు ఎవరు ఏ పని కూడా ఆయన నిన్న మళ్ళీ కూడా మాట్లాడు. నిన్న దాకా మన ఏదో కంపెనీ వచ్చింది 2000 దాని కూడా వాడు వీడే మాట్లాడుతున్నాడు. ఆ కంపెనీ యజమాని కూడా వాడు వీడేనే అంటే నీకు ఎందుకంటే అహంకారం నాకు అర్థం కాలేదు. అంత అహంకారం ఆ కళ్ళు నెత్తి ఎందుకు అర్థం కాలేదు. వాళ్ళు ఎవరు కంపెనీలు వచ్చింది కొడుకు వాళ్ళు కూడా నిన్న 2500 మందికి ఉద్యోగాలు వస్తున్నాయని, 20,000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పండి. ఆ కంపెనీ వచ్చే అంటే ఆ కంపెనీ ఎందుకో ఈ అర్థం చెప్పారట, సంపాదన పైసలు ఏలా కమిషన్ ఏలా వచ్చింది, ఏం ఉద్యోగం వచ్చింది, ఏం ఫైదా లేదు వచ్చింది. అలా ఆ కంపెనీ వస్తుంటే వాళ్ళు కూడా వాడు కూడా మాట్లాడుతుంది బిల్ట ముందు వాడు కూడా వచ్చిండని చెప్పి హరి రామా. టిఎస్ ఐపాస్ ఐపాస్ కాదు, ఫస్ట్ సంస్కారం తీసుకో. టిఎస్ సంస్కారం పాస్ పెట్టుకోవాలి. సంస్కారం లేని సంస్కారం ఏమి ఎవరైనా ఎట్లా సంస్కారం ఎట్లా గౌరవంగా మాట్లాడాలి. నేను ముఖ్యమంత్రి అనేటువంటి ఆ విషయాన్ని మర్చిపోయినట్టున్నావు. ఇదే మన నెక్స్ట్ ఆవు అది పోతుందా భయం లోపల స్టార్ట్ అయింది. ఇప్పటికైనా సంస్కారం నేర్చుకో, సంస్కారహీనుగా చరిత్రలు మిగిలిపోకు. రాజ్యాంగాన్ని రాస్తా అంటే నీ గత ఏమిటో ఒక్కసారి గుర్తు గుర్తేసుకో. ఏమి నీ పరిస్థితి ఎట్లుంటుంది అని బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానపరిచారు రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకో. చరిత్ర క్షమించని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకో. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి దేశవ్యాప్తంగా ఒక నేను ఉన్నాను చెప్పుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, అది మంచి పద్ధతి కాదు. గుర్తుంచుకోవాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రిని హెచ్చరిస్తూ చాలా ఆలస్యమైంది మీ అందరూ కూడా భరించాలని, ఎందుకంటే 2 గంటలు 2.5 గంటలు చంపేయండి, 2 గంటలు 2 గంటలు చంపేయండి, ఊడ్చుకుంటే అయిపోయాడు.